మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారకరత్నం మృతి చెందటం తమను ఎంతో కలిసివేసిందని కావల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తారకరత్నం మృతిపై కావల్ టీడీపీ మరియు బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కావలి ఉదయగిరి సెంటర్లో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలిపాటి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తారకరత్న మృతి ఎంతో కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు వివరించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. నిన్నటి దినమున తారక రత్న మమ్మల్ని మనందరూ వదిలేసి పరలోకానికి వెళ్ళిపోవడం అందరికీ చాలా బాధాకరంగా ఉంది. నిన్న ఒక పుణ్యదినం శివరాత్రి. మా నందమూరి తారక రామారావు గారి మనవడు, రామారావు గారి నాలుగో కుమారుడు మోహన్ కృష్ణ గారి కుమారుడు తారకరత్న, ఆయన 40 సంవత్సరాల వయసులోనే 23 సినిమాల్లో విలన్ గాను హీరోగాను నటించాడు. ఆయనకి ఇంతలేకే దేవుడు ఈ విధంగా తీసుకెళ్ళిపోయాడని మాకు అందరికి బాధాకరంగా ఉంది. మా బాలయ్యకి, నందమూరి బాలయ్యకి ఆయన అంటే అంత ఇష్టం. ఆయనకి తారకరత్న గారికి కూడా తెలుగుదేశం పార్టీ అంటే అంత ఇష్టం. పార్టీకి అన్నిలేని సేవలు అందించాడు. మొన్న కుప్పట్టు ఇచ్చాపురం యువగల పాదయాత్ర రావడం, ఇది జరగడం, మమ్మల్ని అందరిని వెళ్ళి వెళ్ళిపోవడం మాకందరికీ చాలా బాధాకరంగా ఉంది. మేమందరం ఆయన చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా సానుభూతి తెలియపరుస్తూ ఈ కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరమే ఆయనకి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతి తెలియపరుస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆయన వదిలి వెళ్ళిపోవడం మేమందరం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాం, మరవలేకున్నాము ఆయన మరణాన్ని. మమ్మల్ని అందరూ వెళ్ళి వెళ్ళిపోయాడే. ఈ పార్టీకి ఎంతో ఎన్నో విధాలుగా ఉపయోగపడే వ్యక్తి, ఒక డైనమిక్ నాయకుడు. ఆ రోజు ఆయన కుప్పం రావడం కూడా ఆయన ఏదో దీన్ని పాదయాత్రతో నేను ఉండాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఆ దేవుడు ఈ విధంగా జరిగిందని మేమందరం బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ ఈరోజు కావలే తెలుగుదేశం పార్టీ మళ్ళీ సానుభూతి తెలియపరుస్తూ దేవుడు అర్పిస్తాం.